Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ హ్యాట్రిక్ తమ్ముణ్ణి చంద్రబాబు సైడ్ చేస్తున్నారా? రాజకీయాలలో మార్పులే ఎప్పుడూ సరికొత్త వ్యూహాలను రచిస్తాయి. జనాల మూడ్ ఎప్పుడూ మారుతుంది. దానికి తగినట్లుగానే మార్పు చేర్పులు చేసుకున్న వారే విజయాలను అందుకుంటారు. ఆ సూత్రాన్ని టీడీపీ ఈసారి గట్టిగా వంట పట్టించుకుంటుంది అంటున్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే పాత కాపులకు సీనియర్లకు ఝలకిచ్చే ప్లాన్లో టీడీపీ ఉంది అంటున్నారు. విశాఖ అర్బన్లోని తూర్పు నియోజకవర్గంలో ఈసారి భారీ మార్పులు ఉంటాయని టాక్ అయితే నడుస్తోంది. 2009లో అసెంబ్లీ పునర్విభజన తర్వాత విశాఖ తూర్పు ఏర్పాటైంది. నాడు విశాఖలో లిక్కర బిజినెస్ చేసుకుంటూ టీడీపీకి వీరాభిమానిగా ఉన్న విజయవాడ వాసి విశాఖకు వలస వచ్చిన నాయకుడైన వెలగపూడి రామకృష్ణ బాబుకు టికెట్ను టీడీపీ ఇచ్చింది. అప్పట్లో ఒకవైపు వైఎస్ఆర్ చరిష్మా, మరోవైపు కొత్త పార్టీ ప్రజారాజ్యం, చిరంజీవి గ్లామర్ ఉన్నా కూడా 3000 ఓట్ల తేడాతో వెలగపూడి ఆ రెండు పార్టీల మీద గెలిచి సత్తా చాటారు. దాంతో ఆయనకు చంద్రబాబు వద్ద మంచి గుర్తింపు లభించింది. ఇక 2014 నాటికి టీడీపీకి అనుకూల పవనాలు పెద్ద ఎత్తున వీచడంతో ఏపీలోనే 2వ అతిపెద్ద మెజారిటీగా విశాఖ తూర్పుని నిలబెట్టారు రామకృష్ణ బాబు. ఇక 2019 ఎన్నికల్లో అయితే జగన్ సునామీని సైతం తట్టుకుని 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా 3 దఫాలుగా గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టిన వెలగపూడికి భారీ షాక్ గత ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో తగిలింది. జీవీఎంసీ ఎన్నికలలో మెజారిటీ కార్పొరేటర్లను వైసీపీ గెలుచుకుంది. దాంతో టీడీపీ పట్టు మెల్లగా జారుతోందని ఎమ్మెల్యేతో పాటు అధినాయకత్వం కూడా గుర్తించింది. దీనితో పాటు వెలగపూడి మీద వచ్చిన కొన్ని భూ వివాదాలకు సంబంధించిన ఆరోపణలను వైసీపీ జనం ముందు పెట్టి అప్పట్లో వదనం చేసింది. వచ్చే ఎన్నికలలో ఆయన్ని ఓడించి తీరుతామని అంటోంది. ఇక్కడ వైసీపీ బీసీ మహిళ అయిన అక్రమాని విజయ నిర్మలకు టికెట్ ఇచ్చింది. అలాగే విశాఖ మేయర్ పదవిని బీసీ మహిళకి ఇచ్చింది. ఎమ్మెల్సీ సీటుని కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వంశీకృష్ణకి ఇచ్చింది. ఈ ముగ్గురు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. విశాఖ తూర్పులో వారి జనాభాయే అధికం. దాంతో వైసీపీ కరెక్ట్ రూట్లో వెళుతోంది. ఇక వెలగపూడి నాన్ లోకల్ అని, ఆయన అగ్రవర్ణానికి చెందిన వారు అని వైసీపీ ప్రచారం చేస్తోంది. దాంతో వచ్చే ఎన్నికల నాటికి సీన్ వైసీపీకి అనుకూలంగా మారుతుందని టీడీపీ ఆలోచిస్తోంది. దాంతోపాటు వెలగపూడికి పొలిటికల్ గ్లామర్ తగ్గిందని కూడా భావిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికలలో బీసీ అభ్యర్థిని బరిలోకి దించడానికి టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అది కూడా యాదవ సామాజిక వర్గం నుంచే ఉండవచ్చు అంటున్నారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం కలవరపడుతోంది. బాలకృష్ణకు సన్నిహితుడిగా పేరు పొందిన వెలగపూడికి ఈసారి టికెట్ దక్కదు అని ప్రచారమైతే పార్టీలో స్టార్ట్ అయిపోయింది. మరోవైపు బీసీలకు టికెట్ అని లీకులు వదలడంతో ఆ వర్గీయులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు వెలగపూడి క్యాంపులో పెద్ద ఎత్తున చర్చకు తావిస్తున్నాయి. ఈసారి ఎన్నికలను చావో రేవో అన్నట్లుగా తీసుకున్న టీడీపీ భారీ మార్పులు ఉంటాయి, అంతా సహకరించాల్సిందే అంటోంది. మరి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హ్యాట్రిక్ తమ్ముడు సైడ్ అయిపోవడం ఖాయమనే అంటున్నారు.